వెల్కమ్ బ్యాక్. ఇక తిరుపతి వెళ్దాం, తిరుపతి ప్రజాభిప్రాయం తెలుసుకుందాం. ముఖ్యంగా ఏపీలో మీ సేవా కేంద్రాల రద్దు ఆలోచనలో జగన్ సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. వీటికి సంబంధించి అలాగే ఈరోజు ముఖ్యంగా ఏపీ పేపర్లో వచ్చిన ముఖ్య విషయాలపై మరింత సమాచారాన్ని అందించేందుకు, ప్రజాభిప్రాయం తెలియజేసేందుకు తిరుపతి నుంచి మా కరస్పాండెంట్ అయిన దినేష్ లాయలో సిద్ధంగా ఉన్నారు. ఓటీ దినేష్. థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తం మీద ఈరోజు ప్రధానంగా మీ సేవా కేంద్రాల రద్దు కావచ్చు, అలాగే సోనియా గాంధీ తిరిగి తాత్కాలికంగా కాంగ్రెస్ పగ్గాలు చేపట్టే పరిస్థితి ఉంది. దాన్ని బట్టి తర్వాత వాలంటీర్స్ ఇష్యూ కావచ్చు, కాశ్మీర్ ఇష్యూ కావచ్చు, ఇట్లా చాలా ప్రధానమైనటువంటి అంశాలు వచ్చిన నేపథ్యంలో వాటి గురించి ఇక్కడ తిరుపతి ప్రజలు ఏమనుకుంటున్నారనేది అన్ని శిల్పారాము తిరుచానూరు రోడ్లో ఉంది, అక్కడ వాకింగ్ చేసినటువంటి వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. సార్ చెప్పండి, మీ సేవ రద్దు అనేది ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో మనం చూస్తున్నాం, మీకేమనిపిస్తుంది? ఈ మీసేవ ఎనలేని సేవ చేస్తుంది ప్రస్తుతం. ఈ మీసేవ రద్దు వల్ల ఒక 60-70 వేల మంది నిరుద్యోగులు అయిపోతారు. స్కూళ్ళల్లో కాలేజీల్లో సాఫ్ట్వేర్ స్కిల్స్ అన్నీ నేర్పిస్తున్నారు, అయితే వాళ్ళకి తగిన ఉపాధి కల్పించడం లేదన్నమాట. కానీ ఈ మీసేవలో కొంతవరకు ఆ ఉపాధి కల్పిస్తూ వాళ్ళు సర్వ వెళ్ళడానికి చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ మీసేవలు గవర్నమెంట్ డబ్బులతో పెట్టినట్టు కాదు, చాలామంది వాళ్ళ సొంత డబ్బులతో పెట్టుకొని నడుపుతూ మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారన్నమాట. కావున ఇప్పుడు అది కానీ సడన్గా నిలిపితే వాళ్ళందరూ నిరుద్యోగులు అయిపోవడం, పెట్టుబడి నష్టపోవడం ఇవన్నీ జరుగుతాయన్నమాట. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీసేవలో టైం సేవ్ చేసుకుంటున్నారు. గవర్నమెంట్ ఆఫీస్కి ఒక్కొక్క సర్టిఫికేట్ కావాలంటే 2 రోజులు పోవాలా, 3 రోజులు పోవాలా, ఆఫీసర్ కానీ లీవ్ పెడితే నెలంతా కూడా తిరగాలన్నమాట. ఇక్కడ తనకు ఏ సమయంలో అవకాశం ఉంటే ఆ సమయంలో మీ సేవకు పోయి తనకు కావాల్సినటువంటి వాళ్ళు తెచ్చుకుంటూ ఉన్నారు. సమయం సేవ్ అవుతూ ఉన్నది, డబ్బు సేవ్ అవుతూ ఉంది. ఇది రద్దు చేయడం వల్ల ఏమంటే అధికారుల దగ్గరికి పోతే మనకు తెలియదంటూ ఏమీ లేదు, ఓపెన్ సీక్రెట్, డబ్బులు ఇస్తేనే పని అవుతాయి. అయితే మీ సేవలో ఆ కరప్షన్ అనేది తగ్గిపోయింది అన్నమాట. దాంట్లో ఒక విమర్శ కూడా ఉంది, ఆలస్యం అవుతుంది, ఏదైతే ఒక ఛార్జ్ పెట్టినారు దానికంటే కూడా ఎక్కువ కూడా మీ సేవలు తీసుకుంటారు అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. ఆ విమర్శకు ఏమంటే గవర్నమెంట్ చేయాల్సింది అధికారులకు సలహా ఇవ్వాలి, ఏదన్నా మీ సేవ నుంచి వచ్చినప్పుడు మీరు వెంటనే దానికి స్పందించి రిప్లై ఇవ్వండి అని, అప్పుడు సరిపోద్దు. కానీ ఇది రద్దు చేయడం వల్ల అది సరైన సూచన కాదన్నమాట. అది అధికారులకు గవర్నమెంట్ సూచన ఇచ్చి మీ సేవ ద్వారా వస్తే వెంటనే రిప్లై ఇవ్వండి అని చెప్తే వెంటనే అది సరిపోతుంది. ఛార్జ్ చేస్తున్నారు, మీ సేవలో కూడా 50 రూపాయలు తీసుకోవాల్సిన ఒక డాక్యుమెంట్కి 100 తీసుకుంటున్నారు, లేదా 75 తీసుకుంటున్నారు, అంటే ఎక్కువ డబ్బు మీ సేవలో వసూలు చేస్తున్నారు అనేది ఒక చిన్న విమర్శ. ఆ 75 రూపాయలు పబ్లిక్ పెట్టడం వల్ల ఎటువంటి నష్టమూ లేదు, ఎందుకంటే దానికి ఎంతోమందికి వీళ్ళు జీవనోపాధి కల్పిస్తున్నారు నిరుద్యోగులకి. కాబట్టి సమాజ సేవ కోసం అంత ఖర్చు పెడితే అది తప్ప అనేది ఏమాత్రం కాదనమాట. అది మీరు చెప్పండి సార్, మీ సేవ రద్దు అనేది దాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఏంటి? పూర్తిగా వ్యతిరేకిస్తామండి, ఎందుకంటే 365 పైన వాళ్ళు సేవలు అందిస్తున్నారండి, చాలా సేవలు అందిస్తున్నారు. దానివల్ల స్కూల్ స్టూడెంట్స్కి ఏంటి, వ్యవసాయం వెళ్ళే వ్యవసాయదారులకి ఏంటి, పాస్ పుస్తకాలు లాంటివి కానివ్వండి, స్కూల్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇలాంటివి కూడా చాలా సమయం తక్కువ టైంలో వాళ్ళు తీసుకుంటున్నారు కూడా. చాలా వరకు ఎంఆర్ ఆఫీసు ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలంటే మినిమం 5-6 రోజులు చెప్తుంది సార్ చెప్పినట్టు 5-6 రోజులు మాత్రం ఖచ్చితంగా అయితే పడుతుంది. మీరు చెప్పిన గతంలో మీ సేవ రాకముందు చాలా ఆలస్యం అయ్యేది. చాలా ఆలస్యం అయ్యేదండి. ఇంతకుముందు గతంలో కూడా చూసాం, ఇంతకుముందు మీ సేవలు మూసేసిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు ప్రజలు ఇబ్బంది పడ్డారు, ఎలాంటి విధంగా లాస్ అయిపోయారు, సమయం ఎంత వృధా అయిపోయింది వాళ్ళకి అనేది మనం కళ్ళారా చూసిన ఇదే. దీంట్లో ఈ విస్తరించాల్సిన సంస్థని అనవసరంగా మూసేయడం వల్ల ఇప్పుడు 9,000 చిల్లర అంటున్నారు. ఆ 9,000 చిల్లరల్లో ఒక దీంట్లో 5 మంది ఎక్స్ట్రా వర్కర్స్ ఉన్నా కూడా దగ్గర 45,000 మంది పైనే ఉపాధి కోల్పోతున్నారు. వాళ్ళకి ఆల్టర్నేట్గా ఎలాంటి ఉపాధి కలిగిస్తున్నారో ఏమీ లేదు. వాళ్ళు నిరుద్యోగులుగా మారి ప్రత్యామ్నాయం ఏ వర్కులు లేకుండా ఏం చేయాలో తెలియకుండా చెడు ఆలోచనలతో చెడు మార్గాల్లో వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ 365 ఇస్తున్న స్కీమ్స్ కాకుండా అడిషనల్ స్కీమ్స్ కూడా చాలా ఇవ్వచ్చు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే మీరు ఇంతకుముందు అడిగినట్టు పట్టిక అమౌంట్ ఎక్కువ వసూలు చేస్తున్నారనే విషయంలో ఎత్తుకుంటే నిర్దేశ పట్టిక లేదు ఎక్కడ మీ సేవలకి ఇంత వసూలు చేయాలని, చాలా మీ సేవల్లో లేదు నిర్దేశ పట్టిక వాళ్ళకి ఇచ్చి గవర్నమెంట్ ఈ రిస్ట్రిక్షన్స్ పెట్టి చేయడం వల్ల మీ సేవ వాళ్ళు అంత అమౌంట్ వసూలు చేయలేరు కదా, ఈ అమౌంట్ లాభపడతారు కదా, ఇబ్బంది ఉండదు జనాభాకి. ప్రింట్ కూడా వచ్చేయచ్చు, మీకు ఇంత ఇవ్వాలి అనేది కింద ప్రింట్ అయిపోతే కూడా సరిపోతుంది. బిల్డింగ్ సిస్టమ్ లేదు, బిల్డింగ్ సిస్టమ్ ఉండడం వల్ల చాలా లాభపడతారు. అలాంటిది కల్పిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి.
మీరు చెప్పండి, ఇంకొక ప్రధానమైన వార్త ఆంధ్రజ్యోతిలో మనం చూస్తే సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తాత్కాలికంగా ఇస్తారు అనేటువంటిది ఉంది. దాన్ని మీకు ఏమనిపిస్తామని చూస్తాం. గతంలో దగ్గర దగ్గర 2 దశాబ్దాలుగా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నారు. కొద్ది నెలల క్రితమే సోనియా గాంధీ గారికి పగ్గాలు మన రాహుల్ గాంధీకి పగ్గాలు అప్పచెప్పారు. కానీ రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలు సహేతుకంగానే ఉన్నాయి ఆయన రాజీనామా చేయడానికి కారణం. కానీ దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ఆచరణలో రాహుల్ గాంధీ విఫలమైనాడని నేను భావిస్తున్నా. ఆయన చెప్పినది ప్రధానంగా కురువృద్ధులు, వయోవృద్ధులు, సీనియర్లుగా అనుకున్న వాళ్ళు అతుక్కుపోయి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు, వీళ్ళని మార్చడమే నా తరం కాలేదన్నాడు. ఇప్పుడు వాళ్ళని మార్చకుండా కింద ప్రక్షాళన ఏం చేస్తాం? ఒకటి, అందుకని వాళ్ళ మీద చర్యలు తీసుకునే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి లేదని అనిపిస్తుంది. రెండో విషయం ఇక్కడ మనం గమనించాల్సిన, ఆన్ ది సేమ్ టైం ఈరోజు ఈ భారతదేశంలో అనేక రకాలైన సమస్యలకు నెలవు కారణం కాంగ్రెస్ పార్టీ. అన్నిటికన్నా అత్యంత కీలకమైనది ఆర్థిక వ్యవస్థ ఈరోజు కుప్పకూలిపోవడానికి కారణం. కుప్పకూలిపోవడం అని అంటే అర్థం ఏంటంటే, మొన్న ఈ మధ్య ఆక్స్ఫామ్ ఒక నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం సంపద 72% సంపద 1% కుటుంబాల చేతిలోకి వెళ్ళిపోయింది. అంటే 70 ఏళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత, అంటే 28% సంపద కేవలం 99% ఆఫ్ ద పీపుల్ చేతిలో ఉందంటే, అంటే ఆర్థిక వ్యత్యాసాలు భారతదేశంలో పెరిగిపోవడానికి కారణం ఇన్నేళ్లు పరిపాలించిన ఈ కాంగ్రెస్ పార్టీ. దాని కొనసాగింపు బీజేపీ ఇంకా సీరియస్గా చేస్తూ దానికి అదనంగా మతపరంగా కూడా పూర్తి చేస్తుంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన పైనుంచే చేయాలి. పైపెచ్చు దురదృష్టకరం ఏంటంటే, వర్కింగ్ కమిటీ మళ్ళా కూర్చొని నెహ్రూ కుటుంబం తప్ప మరొకరికి ఇవ్వడానికి అవకాశం లేదంటే ఎంత ఓపెన్గా ఎంత నిస్సిగ్గా చెప్తున్నారండి. నెహ్రూ కుటుంబం వాళ్ళు తప్ప ఇంకెవరూ కాంగ్రెస్ పార్టీని ఏళ్ళలేరా అటు అనుకుంటే, మన తెలుగు ఆయన ఉన్నటువంటి ఆయన పివి నరసింహారావు గారు గతంలో 5 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి చరిత్ర ఉందని ఇంకో పక్క చెప్తున్నారు. నేను ఇక్కడ ఏమంటానంటే, ఆయన ఆధ్వర్యంలోనే కదా ఆర్థిక సంస్కరణలు కూడా వచ్చింది. ఏనండి నేను అంటుంది కావచ్చు, కానీ ఆయన గొప్ప దార్శనికుడు, గొప్ప సిద్ధాంతవేత్త అని చెప్పినటువంటి వాళ్ళు 12 భాషలు మాట్లాడుతారు. అంటే నెహ్రూ ఇతర కుటుంబ సభ్యులకు కూడా పరిపాలించే హక్కు ఉంది. ఇప్పుడు ముందు వీటన్నిటికన్నా మాట్లాడితే అది వాళ్ళ ఆంతరంగిక వ్యవహారం అని తీసేయచ్చు, కానీ ఆంతరంగిక వ్యవహారం అనేది ఈ దేశ ప్రజలతో, దేశ ప్రజానీకంతో ముడిపడి ఉంది. అందుకని కాంగ్రెస్ పార్టీ దెబ్బతినిపోవడానికి ఒక పటిష్టమైనటువంటి సైద్ధాంతిక పునాది దేశవ్యాప్తంగా లేదు. దానికి రెండు అంశాలు ఇప్పుడు ఉండాలి. జాతీయత అనేది ఒకటి ఉండాలి, రెండోది స్థానికత అనేది ఉండాలి. స్థానికత అనేది జాతీయతకి తోడు చేయాలి. ఇప్పుడు తమిళనాడులో కాంగ్రెస్ వాళ్ళు ఒక మాట మాట్లాడతారు కావేరీ జలాలకు సంబంధించి, కర్ణాటకలో ఒక మాట మాట్లాడతారు, ఆంధ్రప్రదేశ్లో ఒక మాట మాట్లాడతారు, తెలంగాణలో ఒక మాట మాట్లాడతారు. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా ఈరోజు పోతూ ఉంది. దీని నుంచి ఇప్పుడు కూడా నేను గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ప్రజలు ఫైనల్ పాయింట్ అంటే ప్రజలు ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తే ఈ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి దాపురించి ఉండదు. ప్రజల ప్రయోజనాలను విస్మరించింది కాబట్టి, ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టి కొంతమంది కార్పొరేట్ శక్తులకు ఇదినింది కాబట్టి ఈరోజు కార్పొరేట్ శక్తులంతా ఏంటంటే 5 నిమిషాల్లో బీజేపీని మార్చుకున్నారు. రేపు కూడా కార్పొరేట్ శక్తులకి లాభం లేదన్నమాట, అవసరం ఉంటే బీజేపీని కూడా పక్కన పెట్టి మళ్ళీ కాంగ్రెస్కే సోపగులు అద్ది వాడిని మళ్ళీ తీసుకొచ్చి పెడతారు. ఇప్పటివరకు మనం దే చరిత్రలో చూస్తే, అనేక ఎన్నికలు చూస్తే జరిగినటువంటి పరిణామం అదే. రేపు మళ్ళీ అదే పరిస్థితి చైర్ని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భం మనం గమనించాలి. సార్ మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి ఒక సైద్ధాంతిక నిబద్ధత లేదు, లేదంటే జాతీయ స్థాయిలో కానీ స్థానికంగా కానీ విభిన్న మాటలు అన్నారు. అయితే అంత క్రమశిక్షణగా పార్టీ నడపడం సాధ్యమవుతుంది? ఒక రాష్ట్రంలో ఉండే వాళ్ళని ఇది ఇష్యూలో ఇలా మాట్లాడద్దు అని చెప్పేంత శక్తి కాంగ్రెస్కు ఎప్పుడూ లేదు. క్రమశిక్షణ అనేది లేదు, పార్టీ మాట వినేది అనేది ఒకటి ఉంది. ఆయన చెప్పినట్టు అది సాధ్యమవుతుందంటారా? ఇంకా పార్టీ భవిష్యత్తు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ లేదని ఎవరు చెప్పడం లేదు. ఎందుకంటే మహాత్మా గాంధీ ఈ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు మన బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ మన భారతదేశ వాసులందరినీ ఒక బానిసలుగా చూస్తూ వచ్చారు. కాబట్టి ఆయన ఉద్యమంలోకి వచ్చి ఎంతోమంది మహానుభావులు, లాలా లజపతరాయ్ కానీ, బాలగంగాధర తిలక్ కానీ, బిపిన్ చంద్రపాల్ కానీ, ఇటువంటి వాళ్ళందరూ ఎంతో ముఖ్యులందరినీ కలిసి ఏకతాటిపైకి తెచ్చి భారత కాంగ్రెస్ పార్టీని స్థాపించి అసలు మొత్తం దీన్ని సాధించాలంటే సత్యాగ్రహము అనే ఒక వర్డ్ని కొత్తగా తీసుకొచ్చారు. దానివల్లనే మన భారతదేశము గతమండి, గతంలో ఉన్న మనుషులు కమిట్మెంట్ వేరు, ఇప్పుడున్న స్వార్థపరమైనటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడు మీరు చెప్పే వాస్తవం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏం చేయాలి? ఇప్పుడున్న ప్రస్తుత సిచ్యువేషను సోనియా గాంధీకి తాత్కాలికంగా ఇచ్చారంటే ఆమె చాలా నిస్వార్థ సేవకురాలని, 2 సార్లు ఆమెకు ప్రధానమంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నా కూడా వదులుకొని వేరే ఒక విదేశీ మార్కు వేస్తారనే ఉద్దేశంతో
ఆమె మన్మోహన్ సింగ్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ 10 సంవత్సరాలు కూడా చాలా ప్రభుత్వం బాగా పనిచేసింది, పార్టీ బాగా పనిచేసింది. అయితే కొన్ని కారణాల దృష్ట్యా ప్రజల్లో మార్పు వచ్చింది, దానివలన కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతూ వచ్చింది. అయినా ఈ మధ్యన 3 రాష్ట్రాల్లో అత్యధికంగా రావడంతో రాహుల్ గాంధీ బాగా సక్సెస్ అయినాడని అనుకున్నాం. అయితే కొంతమంది వృద్ధ నాయకులు పట్టుబెట్టి మేమే ఉండాలా, మేమే చీఫ్ మినిస్టర్ ఉండాలా అనే ఉద్దేశంతో వాళ్ళని మార్చలేక వాళ్ళు వాళ్ళకే వదిలేస్తే కూడా వాళ్ళు ఏమాత్రం మెజారిటీ తీసుకురాక 4-5 రాష్ట్రాల్లో వాళ్ళు కోల్గొట్టడము, ఈ దీనికి రాహుల్ గాంధీ చాలా బాధపడి వద్దు, ఈ రాజకీయాలు మనకు వద్దని అతను తీర్మానం చేసుకోవడము. కాబట్టి ఎంతమంది ఎన్ని సార్లు ఒత్తిడి చేసినా అతను ఏం చేయాలి నెక్స్ట్ ఫర్దర్ ఏంటి అని క్లుప్తంగా చెప్పండి. నెక్స్ట్ అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వర్కర్స్ని క్రియేట్ చేసుకోవాలా. ఇప్పుడు కొంతవరకు డ్యామేజ్ అయిపోయింది, ఉన్న రాష్ట్రాల్లోనైనా సరిదిద్దుకొని లేని రాష్ట్రాల్లో ముందుకు పోయి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటే ఒక ప్రధాన ప్రతిపక్షం అనేది లేకపోతే భారతదేశంలో ఏకపక్షంగా అధికారపక్షం చేస్తే చాలా అనర్థాలకు దారితీస్తుంది. మీరు చెప్పండి, ఇప్పుడు గ్రామ వాలంటీర్స్ పరిస్థితి చూస్తుంటే అది ఒక పార్టీకి సంబంధించిన ప్రశ్నలు కూడా అడుగుతున్నారని ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చింది, మీకేమనిపిస్తుంది? అవును, ఇది కంప్లీట్లీ నిజమండి. గ్రామ వాలంటీర్లు ఈజ్ నథింగ్ బట్ వన్ మోర్ జన్మభూమి కమిటీ అని కూడా చెప్పచ్చు. టీడీపీ ప్రధానంగా నష్టపోయింది జన్మభూమి కమిటీల వల్లే, వాళ్ళ ఇష్టారాజ్యంగా చేయడం వల్లే. గ్రామ వాలంటీర్లు అనేది కూడా ఫస్ట్లో వాళ్ళు కన్స్ట్రక్టివ్ వేలో చేయాలని ఉంటే ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టుండేవాళ్ళు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, ర్యాంక్ బట్టి వాళ్ళకి పోస్టింగ్ ఇస్తామనేది చేసిండొచ్చు. కానీ ఫస్ట్లో అట్లే చెప్పారు, దాని తర్వాత క్రమేపీ మార్చేశారు. అక్కడికి వెళ్ళడము లోకల్ వైసీపీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పిచ్చి పిచ్చి ప్రశ్నలు, అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రశ్నలు, నువ్వు పార్టీకి పనిచేసావా, మీ నాన్న పనిచేశాడా, మీ తాత పనిచేశాడా, ఇలాంటి మాటలు అడిగి అది తెలిసిందే వాళ్ళ పార్టీ కోసం ఎవరు పనిచేశారో వాళ్ళకే ఇచ్చారు. అది అందరికీ తెలుసు, మనకు కూడా. మళ్ళీ దాని తర్వాత ట్రైనింగ్ అనేసి తీసుకెళ్లారు. మొన్న చూస్తే మా నియోజకవర్గంలో శ్రీకాళహస్తిలో చూస్తే అక్కడ ట్రైనింగ్ కానీ వెళ్ళి బెలూన్స్తో ఆడుకుంటున్నారు అమ్మాయిలు అబ్బాయిలు. ఇంత దారుణమైన పరిస్థితి ఈ గవర్నమెంట్ ఇట్లా నడుస్తుందంటే ఇది ఎవరు? ఇంకొకటి చెప్పాలనుకుంటే గ్రామ వాలంటీర్లు అవసరం ఏంటి? పంచాయతీ వ్యవస్థ ఉంది, సర్పంచ్ ఉంటారు, ప్రతి 50 ఇండ్లకు 100 ఇండ్లకు ఒక వార్డు మెంబర్ ఉంటారు బేస్డ్ ఆన్ పాపులేషన్. ఆ వార్డు మెంబర్లు ఏం చేయాలి? మళ్ళీ పంచాయతీ వ్యవస్థను ఎందుకు రద్దు చేయాలనే ఉద్దేశంతో వీళ్ళ పార్టీకి సంబంధించి వీళ్ళే మనుషులపైన రుద్దాలనుకుంటారు. సపోజ్ మనం విలేజెస్లో చూస్తే కక్షలు ఎక్కువ ఉంటాయి, ఈ పార్టీ అతను ఆ పార్టీ అతనితో కనీసం మాట్లాడాడు కూడా, వాళ్ళ ఫంక్షన్స్ కూడా వెళ్ళరు. అలాంటి వ్యక్తి వెళ్ళి వాళ్ళకి సరుకులు డైలీ అంటే మంత్లీ వచ్చే సరుకులు కానీ పెన్షన్ కానీ, ఇంతకుముందు మనం ఆన్లైన్ పెన్షన్ ఫింగర్ ప్రింట్ లేని సమయంలో చూస్తే నాకు బాగా గుర్తు, విఆర్ఓలు వాళ్ళు ఇచ్చేవాళ్ళు వెళ్ళి. వాళ్ళు ఏం చేస్తారంటే టైంకి ఇవ్వరు డబ్బులు, ఫైనాన్స్ వ్యవస్థను నడిపేవాళ్ళు వాళ్ళే. 1వ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ ఇవ్వకుండా వాళ్ళు ఫైనాన్స్ ఇచ్చుకుంటూ ఎప్పుడో 30వ తారీఖు 2-3 నెలల తర్వాతనో ఇచ్చేవాళ్ళు, చాలామంది ఏడ్చేవారు. అలాంటిది ఆన్లైన్ వ్యవస్థ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు తీసుకుని వచ్చి మాన్యువల్గా గ్రామ వాలంటీర్లు అని వీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చేటప్పుడు ఎంత సక్రమంగా వాళ్ళు సేవలు అందిస్తారనేది మనమందరూ ఆలోచించాలి. ముఖ్యంగా పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు, ఆల్రెడీ పంచాయతీ వ్యవస్థ ఉంది, మళ్ళీ ఎందుకు గ్రామ వాలంటీర్లు అవసరమే లేదు? అది కూడా పారదర్శకంగా జరగలేదు, దీన్ని ఆలోచించాలి. ఇలా ఇలాంటి విధంగానే గ్రామ సచివాలయం అని ఇంకొకటి, ఇది కంప్లీట్గా ఏమంటే వాళ్ళ కార్యకర్తలు ఖర్చు పెట్టి తిరిగి ఉంటారు, ఆ డబ్బులన్నీ సంపాదించాలి అఫీషియల్ వేలో ప్రభుత్వ సొమ్ము వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చే ఉద్దేశంతోనే గ్రామ వాలంటీర్లు కానీ గ్రామ సచివాలయం కానీ పెడుతున్నారనేది మా ఉద్దేశం. ఇది కంప్లీట్లీ వేస్ట్, టైం వేస్ట్. అది కాకుండా దానిపైన దృష్టి పెట్టేది వదిలిపెట్టేసి ప్రజలకి తాగడానికి నీళ్లు లేవు, ఉండడానికి కనీసం ఇల్లు లేవు, కనీసం కరెంటు కోతలు చాలా ఎక్కువ ఉంది, వీటిపైన దృష్టి పెడితే ఫస్ట్ బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మీరు చెప్పండి, మరీ అంత తీసి పారేసే పరిస్థితి ఉందా? సర్వీసెస్ అంతా ఇక్కడ పంచాయతీకి సంబంధించినటువంటి వార్డు మెంబరు సేవ చేయలేడు కదా, ఇంటికి తెచ్చి ఇవ్వలేడు కదా, అట్టప్పుడు కొంచెం ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది కదా? అవును సార్, ఉపయోగపడే అనేది ఉంటుంది గ్రామ వాలంటీర్ వల్ల. ఈ గ్రామ వాలంటీర్ అనే వ్యవస్థ దీనికి ముందు ఎప్పుడూ లేదు, కొత్తగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. తీసుకొచ్చిన ఈ దీన్ని ఖచ్చితంగా ఇప్పుడు 4 లక్షల మంది తీసుకుంటాం, 1 లక్ష మంది తీసుకుంటామనేసి 10 లక్షల మంది ఇంటర్వ్యూ పిలిపించి అందులో కనీసం 3 లక్షల మంది అర్హత కంటే ఎక్కువ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా రిటర్న్ బ్యాక్. ఎందుకు వెళ్ళిపోయారంటే అక్కడ ఇంటర్వ్యూ అనేది పారదర్శకంగా లేదు.
ఎలా అంటే వైఎస్ఆర్సీపీ అంటే తెలుసా, రాజశేఖర రెడ్డి గారు తెలుసా, జగన్ బాబు గారి చెల్లెల పేరేమి, ఈ విధంగా ఆకతాయిగా వీళ్ళు ఇంటర్వ్యూలు చేయడం, వాళ్ళకే వాళ్ళ మండల అధ్యక్షుడు వాళ్ళ ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకే పోస్టులు ఇవ్వడంతో ఇలాంటి దీనివల్ల అసలు ప్రజలకు ఎలాంటి ప్రయోజనం అనేది కనిపించడం లేదు. ఓకే సార్, మీరు చెప్పండి క్లుప్తంగా. ఓకే, ఒక మాట, కాశ్మీర్ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రజలు అక్కడ చూస్తే, పేపర్ చూస్తే మీకేమనిపిస్తుంది క్లుప్తంగా చెప్పండి? కాశ్మీర్ ప్రజలు దాదాపు 70% పైగా కూడా తీసేటువంటి అధికరణను, కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. వాళ్లకు స్వేచ్ఛాయుత వాతావరణము కావాలి అనే వాళ్ళందరూ కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ మనం స్వేచ్ఛగా భారతీయుల్లో ఒకరిగా ఉండాలని గర్వపడుతున్నారు. ఈ విషయంలో కొంతమంది స్వార్థపరులు చేసిన కుట్రల వలనే ఇంతవరకు ఈ 70 ఏళ్ళుగా ఈ 370 అధికరణతో ఎవరికీ హక్కులు లేకుండా జరిగిపోయింది. భారతీయులుగా ఉండడం అనేది మాకు గర్వకారణమని కాశ్మీర్ ప్రజలంతా ఏకీకృత భావంతో ఉన్నారు. ఈ విషయంగా ఒక రాజకీయ కారణాల వల్లనే, రాజకీయంగా సంకుచిత భావన వలనే ముస్లిం ఓట్లు బ్యాంకును చేసుకునే ఉద్దేశంతోనే పూర్వ పాలకులు ఈ విధంగా భారతదేశం ముస్లింలు కదా, ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళ చూసినప్పుడు ఏమనిపిస్తుంది క్లుప్తంగా చెప్పండి? అక్కడ ఉండే వాళ్ళు 70% పైగా స్వాగతిస్తూ బయటకు వచ్చి చెప్తున్నారు. ఒక 30% మంది కొంత రాజకీయ కారణాలు స్వార్థపరంగా వాళ్లకుండా ప్రత్యేక పరిస్థితుల్లో కొంతమంది వాళ్ళు గమ్మునున్నారు, కానీ వాళ్ళు కూడా వండే అనేది దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ దే విల్ సపోర్ట్ ఇట్ ఆల్సో. అది మొత్తంగా మనం చూస్తే వైసీపీకి సంబంధించినటువంటి వ్యవహార శైలి పట్ల కొంత వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మీ సేవ రద్దు కావచ్చు, అలాగే గ్రామ వాలంటీర్ల వ్యవస్థ రెండు కోయిన్సైడ్ అయ్యి మొత్తం మీద వ్యవస్థని వైసీపీ తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి, ఇప్పటికే దాని మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళకు కూడా అన్యాయం చేసే పరిస్థితి అనేటువంటి ఆవేదన కనిపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మరింత బలపడాలి, అయితే అందుకు తగ్గట్టు అక్కడ ఉండేటువంటి వృద్ధ నేతలు పక్కకు తప్పుకుని కాంగ్రెస్కి నూతన జవజీవాలు ఇవ్వాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఇక్కడ వినిపిస్తోంది. ఓవర్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ దినేష్. ఇక తిరుపతి ప్రజాభిప్రాయంపై చర్చ కొనసాగిద్దాం చిన్న విరామం తర్వాత. చూస్తూనే ఉండండి ఏబిఎన్.